బీసీలకు ఎక్కువ సీట్లు. లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కసరత్తు. బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకుండా టికెట్. ఎస్సీ రిజర్వ్డ్లో 2 మాదిగలకు, 1 మాల సామాజిక వర్గానికి ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ మీటింగ్లో చర్చ. కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలు తిప్పికొట్టాలని నేతలకు రేవంత్ పిలుపు. బీఆర్ఎస్కు కౌంటర్గా నల్గొండలో భారీ సభ పెట్టే యోచన. బీసీలకు ఎక్కువ సీట్లు, ఇదే ముచ్చట అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిర్రు. బీసీలను మోసం చేసిర్రు, డౌట్ లేదు అందులో. అన్ని పార్టీలు మోసం చేసినాయి, కాంగ్రెస్ కూడా చేసింది. దాంట్లో ఇంకా సెకండ్ ఆప్షనే లేదు. లోక్సభ ఎన్నికల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయం. మరో మోసం. ఏడిస్తారు, అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్లో ఒక బీసీకి ఇవ్వచ్చు, దాన్ని కూడా లెక్కలేస్తారు. ఏడనైతే ఓడిపోయే అవకాశం ఉందో ఆడ బీసీకి ఇస్తారు. అంతేనా, ఇంకేమనుందా? మీకు దమ్ముంటే నల్గొండ ఎంపీ, భువనగిరి ఎంపీ 2 స్థానాలు బీసీలకు కేటాయించండి. చలో ఖమ్మం స్థానం బీసీలకు కేటాయించండి. ఇవి పక్కాగా గెలిచే స్థానాలు. నాకు నిన్న ఒకరు చాలా క్లియర్ అబ్జర్వేషన్ పంపించారు, అది ఒక్కసారి నేను మీకు చూపిస్తా. ఒక్క నిమిషం, దయచేసి ఆలోచించాలి. ఈ బీసీలకు టికెట్లు ఇస్తాం, అన్ని పార్టీలు మోసమే, అన్ని పార్టీలు చేసేది మోసమే, ఈ బీసీ సంఘాలు చేసేది కూడా మోసమే. ఎందుకంటే వీళ్ళకి ఎలక్షన్లకు ముందే బీసీలకు టికెట్లు ఇవ్వాలని గుర్తొస్తుంది. ఇక ఎవరు మాట్లాడరు, ఇక 5 సంవత్సరాలు. ఎవరిది? ఒక్కసారి ఒక్కసారి చూడండి. సో కొంతమంది అనలైజ్ చేసి రాశారు, 17 ఎంపీ స్థానాల్లో బీసీలకు ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం 50% సీట్లు ఇస్తారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటున్నారు, బీసీలకి మేము ప్రాధాన్యత కల్పిస్తాం ఎంపీ ఎలక్షన్స్లో అంటున్నారు. చలో 50% దేవుడెరుగు, 2 సీట్లు కూడా వచ్చే అవకాశం లేదు, గెలిచే అవకాశం ఉన్నది, 1 సీటు కూడా ఇవ్వరు. అందుకే మేము అంటున్నాం కదా, బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలంటే గెలిచే సీట్లు ఇవ్వాలి. నల్గొండ, భువనగిరి 2, ఖమ్మం 1, ఇవి ఖచ్చితంగా గెలిచే స్థానాలు. వీటిని, ఈ మూడింటిని ఫస్ట్ మీరు ఇవ్వండి. వరంగల్ ఎంపీ ఇవ్వండి. వరంగల్ ఎంపీ, సరే వరంగల్ అంటే ఇది రిజర్వ్డ్ నియోజకవర్గాలు కాబట్టి ఓకే. వరంగల్, పెద్దపల్లి, లేదు ఆదిలాబాద్, ఇవన్నీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి అవి ఓకే. ఏ జనరల్ స్థానాలు అయితే ఉన్నాయో వాటిలో మీరు ఇచ్చేవి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల ప్రకారం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే సీట్లు 8. అంటే వాళ్ళు అనలైజ్ చేస్తున్నది గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నది. బీసీ ఛాన్సెస్ ఉన్నాయా మరి ఇక్కడ? నల్గొండ ఎవరికి ఇస్తారు? భువనగిరి ఎవరికి ఇస్తారు? ఖమ్మం ఎవరికి ఇస్తారు? ఎవరున్నారు ఇక్కడ నల్గొండలో? ఎనీ వన్ ఆఫ్ రెడ్డి. భువనగిరి ఎనీ వన్ ఆఫ్ రెడ్డి. ఖమ్మం రెడ్డి ఆర్ ఖమ్మ. మహబూబాబాద్ రిజర్వ్డ్ ఇది. పెద్దవల్లి రిజర్వ్డు. వరంగల్ రిజర్వ్డు. నాగర్ కర్నూలు రిజర్వ్డు. ఇవి 4 గెలిచే స్థానాల్లో, ఇవన్నీ కూడా రిజర్వ్డ్ కాబట్టి బీసీలకు వచ్చే అవకాశం లేదు. మహబూబ్ నగర్లో ఆల్రెడీ వంశీ చంద్ర రెడ్డి పేరులో ఆయన పేరు వినిపిస్తూ ఉన్నది. మరి ఇక 4లో ఎన్ని ఇస్తారు చెప్పండి? చలో 4లో 2 ఇస్తారా? టఫ్ ఫైట్ ఉన్నవి 5 బీసీ, అంటే 5 నియోజకవర్గాలు చాలా టఫ్ ఉన్నాయి. 1 జహీరాబాద్, 2 చేవెళ్ళ, మల్కాజ్గిరి అండ్ ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్. ఈ 5లో ఏమిస్తారు? టఫ్ ఫైట్లో ఉన్నవి, టఫ్ ఫైట్లో ఉన్నవన్నీ ఇస్తారా? టఫ్ జహీరాబాద్లో ఆడ రెడ్డి ఉన్నాడు, చేవెళ్ళలో వన్ ఆఫ్ రెడ్డి, పట్నం ఫ్యామిలీ కోరుకో ఇచ్చే అవకాశం ఉంది. మల్కాజ్గిరి సీఎం సిట్టింగ్ సీటు, రెడ్డి లేదా విలమ లేదా ఖమ్మకి ఇచ్చే అవకాశం ఉంది. ఆదిలాబాద్ ఎట్లాగో రిజర్వ్డు. నిజామాబాద్లో మేబీ బీసీకి ఇచ్చే అవకాశం ఉంది, కానీ అక్కడ 1 అసెంబ్లీ సీట్ టికెట్ కూడా బీసీలకు ఇవ్వలే. ఏది? నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 1 కూడా బీసీలకు రాలేదట. ఆయన ఆడ గెలిచే అవకాశాలు తక్కువనే ఉన్నాయి. అసలు గెలిచే అవకాశం లేని సీట్లు మెదక్, కరీంనగర్, సికింద్రాబాదు, హైదరాబాదు. ఈడ మైనార్టీ హైదరాబాదు, ఇది
సికింద్రాబాద్ అనిల్ కుమార్ యాదవ్ లేదా సామ రామ్మోహన్ రెడ్డి కోదండరెడ్డి, మరి ఎవరికి ఇస్తారు? కరీంనగరు అంటే అసలు ఛాన్సెస్ చాలా చాలా తక్కువగా ఉన్నాయి. కరీంనగర్లో ఈడ కూడా తక్కువనే, బండి సంజయ్కి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మెదక్ ఎవరున్నారు? జగ్గారెడ్డి, శ్రవణ్ కుమార్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు పేరు ఇప్పుడు గట్టిగా వినబడతా ఉన్నది. ఇక మీరు బీసీలకు ఇచ్చేదేడా? నోటి మాటలు కాదు కదా, మీరు చేయాల్సిన పని నోటి మాటలతో మళ్ళీ బీసీలని మోసం చేయకండి. మీరు ఇస్తే ఇచ్చుకొని మాది రెడ్ల పార్టీ అని చెప్పుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. మీరు దమ్ముంటే రెండు ఒకటి ఖమ్మం, నల్గొండ అండ్ భువనగిరి అండ్ మహబూబ్ నగర్, ఈ నాలుగులో పక్కా గెలిచే ఈ నాలుగు స్థానాల్లో మీరు ఎన్ని ఇస్తారో ఒక్కసారి చెప్పండి. ఇంకా గెలిచే స్థానాలు ఇంకా మూడున్నా, అవి రిజర్వ్డ్. ఈ నాలుగు స్థానాల్లో ఎన్ని టికెట్లు ఇస్తారో దయచేసి చెప్పండి. ఈ డ్రామాలు బంద్ చేయి. ఇప్పుడు ఇంకొకటి, ఈడేమంటున్నారు, బలమైన లీడర్లు ఉంటే అప్లై చేసుకోకుండా టికెట్. మరి అప్లై చేసుకోవాలన్న కండిషన్ ఎందుకు పెట్టినట్టు? బలమైన లీడర్ ఉంటే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. మరి ఇంకా అప్లై చేసుకోవడం దేనికి? మరి మిగతా వాళ్ళు ఎందుకు అప్లై చేయాలి? పైసలు తీసుకోవడానికా? ఆ నియోజకవర్గంలో ఆ పార్టీ కోసం కష్టపడ్డ నాయకుడు ఎవరైనా ఉంటే, డబ్బులు లేకపోయినా మీరు బీసీలకి ఓసీలకి 50,000 అన్నారు, ఎస్సీ ఎస్టీలకి దివ్యాంగులకి 25,000 అన్నారు, మరి ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలా? బలమైన లీడర్ అని చెప్పి వేరే పార్టీ నుంచి చూడరాగానే వాళ్ళకి టికెట్ ఇస్తారు. మరి అప్లై చేసుకున్నాడు ఎక్కడ పోవాలా? మరి వాళ్ళకి ఏమైనా రిటర్న్ ఇస్తున్నారా?